नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, ఒక్కసారి టీ తాగండి, నరాల బలహీనత, నరాల్లో నొప్పులు, వాపులు, బ్లాకేజ్ సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి। ఫ్రెండ్స్, మన శరీరంలో నరాలు ఒక అవయవం నుంచి మరొక అవయవానికి రక్తాన్ని సరఫరా చేయడానికి పని చేస్తూ ఉంటాయి। కానీ ఎప్పుడైతే కొన్ని కారణాల వల్ల మన నరాలు బలహీనపడతాయో, దీని వల్ల మన శరీరంలో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ రావడం మొదలవుతాయి। ముఖ్యంగా నరాల్లో నొప్పులు రావడం జరుగుతూ ఉంటుంది। దీనినే నెర్వ్ పెయిన్ అని కూడా పిలుస్తారు। అందుకే ఈ రోజు ఈ వీడియోలో మనం నరాలకు సంబంధించిన నరాల నొప్పులు, వాపులు, బ్లాకేజెస్, వెరికోస్ వెయిన్స్ లాంటి సమస్యలను తగ్గించే అద్భుతమైన ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం। మరియు దీనితో పాటు నరాల బలహీనత ఎందుకు వస్తుంది, అలాగే నరాల బలహీనత వచ్చిందని మనం ఎలా తెలుసుకోవచ్చో కూడా తెలుసుకుందాం। అయితే ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? అయితే అంతకంటే ముందుగా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ కోసం చేయడానికి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు। ఫ్రెండ్స్, ఈ రెమెడీ తయారు చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సిన పదార్థం దాల్చిన చెక్క। దీనిని ఇంగ్లీష్ లో సినమన్ అని కూడా పిలుస్తారు। ఫ్రెండ్స్, దాల్చిన చెక్క కొలెస్ట్రాల్ అధిక బరువు తగ్గించడానికి సహాయపడుతుంది। అలాగే షుగర్, దగ్గు, జలుబు, జ్వరం లాంటి సమస్యలు తగ్గించడానికి కూడా దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుంది। ఇదే కాకుండా ఇది మన బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా ఉండేటట్లుగా చేస్తుంది। ఎప్పుడైతే మన బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా జరుగుతుందో, దానివల్ల మన నరాలు ఆటోమేటిక్ గా హెల్దీగా మారిపోతాయి। ఇప్పుడు మనకు కావాల్సిన రెండో పదార్థం పెద్ద యాలకులు। వీటిని నల్ల యాలకులు అని కూడా పిలుస్తారు। ఇవి మీకు ఏదైనా ఆయుర్వేదం షాప్ లో లేదా మసాలా దినుసుల షాప్ లో సులభంగా లభిస్తాయి। చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటాయి। ఇలాంటి నల్ల యాలకులు తీసుకోవాలి। అయితే ఆయుర్వేదంలో వీటిని ఎన్నో ఔషధ తయారీల్లో ఉపయోగిస్తూ ఉంటారు। ముఖ్యంగా హై బీపీ సమస్యను తగ్గించడానికి ఇవి చాలా బాగా సహాయపడతాయి। బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్లో ఉంచుతాయి। ముఖ్యంగా నరాలను క్లీన్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి। నరాల్లో ఏమైనా బ్లాకేజెస్ ఉంటే వాటిని తొలగిస్తాయి। దీనితో పాటు ఇవి కడుపుకు సంబంధించిన ఎన్నో సమస్యలను కూడా నిర్మూలిస్తాయి। ముఖ్యంగా ఆయుర్వేదంలో ఈ నల్ల యాలకులను లివర్ కు సంబంధించిన వ్యాధులు తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు। ఇప్పుడు దీనితో పాటు మనకు కావాల్సిన మరో పదార్థం లవంగాలు। లవంగాలలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి। దీనివల్ల ఇవి మన శరీరంలో వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి। కానీ లవంగాలను ఉపయోగించే సరైన పద్ధతిని తెలుసుకోవడం చాలా అవసరం। ఎందుకంటే అనేక రకాల వ్యాధులకు లవంగాలు అనేక విధాలుగా ఉపయోగించాలి। అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నరాలకు సంబంధించిన వ్యాధులు తగ్గించడానికి లవంగాలు ఎలా ఉపయోగించాలో చెబుతాను। ముఖ్యంగా లవంగాలు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడతాయి। ఇవి మన జీర్ణ ప్రక్రియను వేగవంతం చేసే ఎంజైమ్స్ పెంచడానికి సహాయపడతాయి। దీనివల్ల మలబద్ధకం, అజీర్ణం, డైజెషన్ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు। ఇదే కాకుండా డయాబెటీస్ సమస్యను నివారించడానికి లవంగాలు చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి। అందుకే షుగర్ సమస్య ఉన్న వాళ్ళు లవంగాలను తప్పకుండా ఉపయోగించండి। దీనివల్ల మీకు మంచి ఫలితం ఉంటుంది। లవంగాలలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం మరియు జింక్ లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి। ఈ అన్ని పోషక విలువలు నరాలను బలంగా చేస్తాయి మరియు బ్లడ్ సర్క్యులేషన్ ను కంట్రోల్లో ఉండేలా చేస్తాయి। అయితే ఇక్కడ మనం ఈ రెమెడీ తయారు చేసుకోవడానికి ఈ మూడు పదార్థాలను ఉపయోగించాలి। ఈ మూడు పదార్థాలు ఉపయోగించి మనం ఒక కషాయం తయారు చేసుకోవాలి। దీనికోసం ముందుగా మనం స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి గ్యాస్ లో ఫ్లేమ్ మీద ఉంచి అందులో ఒక గ్లాసు నీళ్లు పోయాలి। ముందుగా మనం ఇందులో దాల్చిన చెక్క పొడి వేయాలి। డైరెక్ట్ గా దాల్చిన చెక్కను వేయకూడదు, ఇంట్లో దాల్చిన చెక్క పొడి తయారు చేసుకుని దాన్ని ఉపయోగించాలి। దీనికోసం మీరు ఒక పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని ఈ నీళ్లలో యాడ్ చేయండి। చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక పెద్ద యాలుక మరియు రెండు లవంగాలను తీసుకొని వాటిని మెత్తగా దంచుకొని ఆ తరువాత దంచుకున్న యాలుక్కాయ లవంగాలను ఈ నీళ్లలో యాడ్ చేయాలి। చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో వీటన్నిటిని నీళ్లలో బాగా కలిపి ఈ నీళ్లను 5 నుంచి 7 నిమిషాలు బాగా మరగనివ్వాలి। అయితే మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది గ్యాస్ మాత్రం లో ఫ్లేమ్ మీద ఉంచి మాత్రమే మరిగించుకోవాలి। దీని వల్ల మెల్లమెల్లగా వీటన్నిటిలో ఉండే ఔషధ గుణాలు నీళ్లలోకి వచ్చేస్తాయి।
చూసారుగా ఫ్రెండ్స్, నీళ్లు మరగడం మొదలయ్యాయి. అయితే ఇప్పుడు మనం ఈ నీళ్లు పూర్తిగా మరిగేలోగా అసలు నరాల బలహీనత ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముఖ్యంగా మీరు డయాబెటీస్ అంటే షుగర్ సమస్య ఉన్న వాళ్ళలో నరాల బలహీనత సమస్యలు రావడం అధికంగా చూడడం గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే డయాబెటీస్ వల్ల నరాలు బలహీన పడతాయి. ఇదే కాకుండా శరీరంలో లివర్ లేదా కిడ్నీకి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే దీనివల్ల శరీరంలో విష పదార్థాలు పెరగడం మొదలయ్యి నరాలను దెబ్బతీస్తాయి. ఇందువల్ల నరాలు బలహీన పడటం అధికంగా జరుగుతూ ఉంటాయి. ఇదే కాకుండా హై బ్లడ్ ప్రెషర్ లేదా నరాలలో బ్లాకేజెస్ ఏర్పడటం వల్ల కూడా నరాల బలహీన పడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్య వల్ల కూడా నరాల వీక్నెస్ వస్తూ ఉంటుంది. ఇదే కాకుండా ఫ్రెండ్స్, అన్నిటికంటే ముఖ్యంగా నరాల బలహీనత రావడానికి శరీరంలో న్యూట్రిషన్ లోపం రావడం కూడా ఒక కారణం. ముఖ్యంగా ఆల్కహాల్, సిగరెట్ అధికంగా సేవించడం వల్ల నరాల బలహీన పడతాయి. అందుకే వీటిపైన శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఫ్రెండ్స్, నీళ్లు మరగడం మొదలయ్యి ఒక 2 నుంచి 3 నిమిషాలు అయ్యింది. ఇప్పుడు మనం ఇందులో ఇంకొక పదార్థం కలుపుకుందాం. ఆ పదార్థం మరేదో కాదు, బెల్లం అంటే జాగరి. మనం ఈ మోతాదులో కొంచెం బెల్లం ఈ నీళ్లలో కలుపుకోవాలి. బెల్లం శరీరానికి చాలా మంచి చేస్తుంది. బెల్లం కలపడం వల్ల ఈ ఔషధ దినుసుల్లో ఉండే గుణాలు 4 రెట్లు అధికంగా పెరుగుతాయి. దీన్ని తాగడం వల్ల మీ శరీరంలో వెంటనే ఒక మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఎటు చలికాలం కాబట్టి బెల్లం తప్పకుండా ఉపయోగించండి. ఈ విధంగా బెల్లం కలిపిన తర్వాత ఇప్పుడు ఇంకొక 2 నుంచి 3 నిమిషాలు ఈ నీళ్లను మరగనివ్వాలి. అయితే ఫ్రెండ్స్, నీళ్లు మరిగేలోగా మనం శరీరంలో నరాల బలహీనత వచ్చిందని ఎలాంటి లక్షణాల ద్వారా అర్థం చేసుకోవచ్చో తెలుసుకుందాం. ముఖ్యంగా నరాల్లో చిన్న చిన్నగా గుచ్చినట్లుగా నొప్పులు వస్తూ ఉంటాయి. సడన్ గా కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అవును ఫ్రెండ్స్, తరచుగా కళ్ళు తిరగడం నరాల బలహీనత వచ్చింది అని ఒక సంకేతంగా భావించవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగకపోతే కూర్చున్నప్పుడు నుంచున్నప్పుడు వెంటనే కళ్ళు బైర్లు కమ్మినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇదే కాకుండా శరీరంలో నరాల బలహీనత వచ్చిన ప్రదేశంలో నొప్పులు వస్తూ ఉంటాయి. అలాగే శరీరంలో ఎక్కువగా వేడి అనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల శరీరం నుంచి ఎక్కువ చెమటలు పడుతూ ఉంటాయి. నరాలు బలహీన పడటం వల్ల బ్లడ్ ప్రెషర్ సమస్య రావడం కూడా మొదలవుతుంది. మరియు కడుపులో కూడా ఎన్నో సమస్యలు రావడం జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్ వస్తూ ఉంటాయి. అలాగే మతిమరుపు కూడా వస్తూ ఉంటుంది. చిన్న చిన్న పనులు వెంటనే మర్చిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ అన్ని లక్షణాలను బట్టి నరాల బలహీనత వచ్చిందని ఒక సంకేతంగా భావించవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, నీళ్లు బాగా మరిగి సగానికి వచ్చేసాయి. మన రెమెడీ తయారైపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఈ నీళ్లను ఒక స్ట్రెయినర్ సహాయంతో వడగట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రెమెడీ మనం ఒక మనిషి కోసం ఒక్కసారి ఉపయోగించడం కోసం తయారు చేశాం. ఒకవేళ మీరు కనుక ఎక్కువ మోతాదులో తయారు చేసుకోవాలి అనుకుంటే చెప్పిన పదార్థాలను మోతాదు పెంచి తయారు చేసుకోవాలి. దీనిని ఉపయోగించడం వల్ల శరీరంలో బ్లడ్ ఫ్లో మంచిగా జరుగుతుంది. మీకు ఎప్పటికీ హార్ట్ బ్లాకేజ్ సమస్య అనేది తలెత్తదు. ఆర్టరీస్ ఎప్పటికీ జామ్ అవ్వవు. ఒకవేళ వాటిలో ఏవైనా బ్లాకేజెస్ ఉన్నా కూడా కొద్ది కాలానికి మెల్లమెల్లగా తొలగిపోతాయి. ఈ డ్రింక్ లోపల విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిని సేవించడం వల్ల మీ ఎముకలు బలంగా తయారవుతాయి. ఇందువల్ల మీ కీళ్ల నొప్పులు, మోకాల నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ డ్రింక్ ను మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో రోజుకి ఒక్కసారి తాగాలి. మరియు తాగడంతో పాటు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. మీ శరీరంలో ఏ ప్రదేశంలో అయినా నరాల వీక్నెస్ వచ్చినా లేదా నొప్పులు వస్తూ ఉంటే ఆ ప్రదేశాన్ని పదే పదే గట్టిగా కొట్టడం, నొక్కడం లాంటివి చేయకూడదు. మీరు కావాలి అనుకుంటే ఏదైనా ఆయిల్ సహాయంతో మంచిగా మాలిష్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు మంచి ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు ఎటూ చలికాలం కాబట్టి ఈ కాలంలో మీరు నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్ లేదా ఆవ నూనె చక్కగా మసాజ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. దీనితో పాటు ప్రాణాయామం చేయడం వల్ల కూడా నరాల బలహీనత సమస్య నుంచి మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా భస్త్రికా ప్రాణాయామం, అనులోమ్ విలోమ్ ప్రాణాయామం తప్పకుండా చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మరి మీరు కూడా ఈ రెమెడీ తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేయండి. మరో కొత్త లేటెస్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.